ఆంధ్ర రాష్ట్రంలో ఒక కొత్త విధానం మొదలైంది. దీన్ని నేను పొలిటికల్ టెర్రరిజం అని చెప్పి చెప్తున్నాను. ఏంది పొలిటికల్ టెర్రరిజం అంటే, ఈ డెఫినేషన్ ఒక మనిషిని అన్ని విధాలుగా దెబ్బతీయాలి, సైకలాజికల్గా, ఫైనాన్షియల్గా అండ్ ఆస్తి విధంగా, ఫిజికల్గా అన్ని విధాలుగా దెబ్బతీసి దీన్ని నేను పొలిటికల్ టెర్రరిజం అని చెప్పి చెప్తున్నాను. నిన్న హోంమంత్రి గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది కొన్ని ఫిగర్స్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి జరిగినాయను. టీడీపీ పార్టీ వాళ్ళు ఒక 40 చిల్లర మంది దాడులు చేశారు, వైసీపీ వాళ్ళు ఒక 50 చిల్లర మంది దాడులు చేశారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, టీడీపీనో వైసీపీ వాళ్ళు అనేది పాయింట్ కాదు, ఇక్కడ దాడులు జరుగుతున్నాయా లేదా దాన్ని ఎట్టా అరికట్టాలా అనేది ముఖ్యమైనది. నిన్నంతా బాగుంది అన్నట్టు హోంమంత్రి గారు మాట్లాడటం జరిగింది, కానీ నిన్న రాత్రి సింగనమల నియోజకవర్గంలో పుట్లూరు మండలంలో చిన్నమల్లెపల్లి గ్రామంలో చంద్రశేఖర్ నాయుడు అనే ఒక రైతు పొలం లోపలికి పోయి చెట్లన్నీ నరకటం జరిగింది. అదేవిధంగా అనంతపురం జిల్లాలో అనేక దగ్గరల క్రషర్స్ ఈరోజు ఆఫ్ చేయటం జరిగింది ఫర్ నో రీజన్. సో భయపెడతాము కొడతాము ఒకటే కాదు, ఆర్థికంగా సైకలాజికల్గా దాడులు జరుగుతున్నాయి. హోంమంత్రి గారు చెప్పింది ఆ 100 చిల్లర ఎగ్జాంపుల్స్ రాష్ట్రమంతా కలిపి చెప్పినారు, కానీ నా దృష్టికి వచ్చింది ఒక్క అనంతపురం జిల్లాలోనే 100 పైన దాడులు ఆల్రెడీ రిపోర్ట్ అయినాయి. సో నేను కోరేది ఒకటే, కొత్త ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, ఎవరినో తప్పుపడతామని కాదు, నిజంగా చిత్తశుద్ధి హోంమంత్రి గారికి ఉంటే నిన్న చెప్పినట్టు ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి, పారదర్శకంగా ఒక థర్డ్ పార్టీని ఆ టోల్ ఫ్రీ నెంబర్లో కూర్చోమని చెప్పండి, ఎక్కడి నుంచి ఏ కంప్లైంట్ వచ్చినా ఆ కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోండి. నేను ఈరోజు కేవలం ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పి మానుకుంటున్నాను, రాబోయే బడ్జెట్ సెషన్ లోపల మీరు యాక్షన్ తీసుకుంటారు అని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో అందరికన్నా ఎక్కువ నమ్మకం నాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. మీ అందరికన్నా వైసీపీ పార్టీలో ఉండే నాయకులందరికన్నా ముందు నుంచే నాకు పరిచయం స్కూల్ రోజుల నుంచే. సో వారు ఒక మంచి ప్రభుత్వం మేము ఇస్తాము అని అంటున్నారు కనుక వారి మీద నమ్మకం ఉంది, తక్షణమే యాక్షన్ తీసుకోవాలని చెప్పి తెలుపుకుంటున్నాను. రెండోది, గెలిచిన పార్టీకి ఓడిన పార్టీకి తేడా. ఏం మన సామ్రాజ్యాలు కావు, ఒక సామ్రాజ్యం ఒకరు గెలుచుకున్నారో ఒక సామ్రాజ్యం ఒకరు ఓడిపోయినారో అని కాదు. ఈరోజు డిఫరెన్స్ మీరు చూస్తే 9.5% ఉంది గెలిచిన పార్టీకి ఓడిపోయిన పార్టీకి. ఒక 5% అంటే 100లో 1 ఇటు వచ్చి ఉంటే మళ్ళా పరిణామాలు మారిపోయి ఉండేది. ప్రజలు గ్రామాల్లో ఈరోజు కొందరు నాయకులు, నేను మళ్ళా ఎవరినో పర్టికులర్గా ఈ నాయకుడు తప్పు ఆ నాయకుడు తప్పు అని కూడా అనదలుచుకోవట్లేదు, ఎఫీ షాప్స్ని పాత వాళ్ళని భయభ్రాంతులు పెట్టి మీరు షాపులు వదిలిపెట్టేసేయండి, మేము కొత్త వాళ్ళకి ఇస్తాము అని అంటున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్స్ని మార్చేస్తాము అని అంటున్నారు. మిడ్ డే మీల్స్ చేసే వాళ్ళని మేము కొత్త వాళ్ళని పెట్టుకుంటాం, పాత వాళ్ళు డ్రాప్ కాండి అని అంటున్నారు. టెంపరీ వర్కర్స్ని, కాంట్రాక్ట్ వర్కర్స్ని డ్రాప్ కాండి అని అంటున్నారు. ఇది మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా మనం లెక్కలోకి తీసుకుంటే 200,000 మంది రోడ్డు మీద పడతారు. వీళ్ళు మన వాళ్ళు కాదా? వీళ్ళు మన ప్రజలే, వీళ్ళు తెలుగు వాళ్ళే. సో మీరు మార్చాలా అనే విధానము కొందరు చేస్తే కనీసం వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ అన్న చూపియండి, లేకుండా ఇట్లా చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇట్లా చేస్తే వీళ్ళందరూ రోడ్లు పడతారు, వాళ్ళకి భార్య బిడ్డలు ఉండరు, వాళ్ళు బతికేది కష్టమవుద్ది. దయచేసి ఇది సీరియస్గా తీసుకోవాలా అని చెప్పి నేను కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్నాను. లేకపోతే ఖచ్చితంగా మళ్ళా సోషల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి. వీళ్ళు బతకలేకుండా రోడ్డు మీద పడితే రేపు మళ్ళా సొసైటీకే ఇబ్బంది అని చెప్పి దయచేసి మీరు ఇది గ్రహించాలని చెప్పి తెలుపుతున్నాను. నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను. 2014 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంకి వస్తే అప్పుడు కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇదే విధంగా దాడులు మొదలు పెడితే మా నియోజకవర్గంలో నేను చెప్పినాను ఇది కరెక్ట్ కాదు, కొన్ని దగ్గరలో వాళ్ళ కాంట్రాక్ట్స్ క్యాన్సిల్ చేస్తాము అని అంటే కరెక్ట్ కాదు, ఒకరు పొట్ట మీద కొడతాం ధర్మం కాదు, అధికారం వచ్చినప్పుడు ఒక నాయకుడు నిజమైన క్యారెక్టర్ బయటకు వస్తుంది, మనము మ్యాగ్నానమస్ గా ఉండాలా అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అయ్యే మాటలు మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. గత 2 సంవత్సరాల్లో
అనంతపురం జిల్లా అంతా నేను తిరుగుతున్నప్పుడు నేను ఒక స్లోగన్ చెప్పేవాడిని ప్రతి గ్రామంలో, రాజకీయాలు కేవలం ఎలక్షన్స్ కి ఒక నెల ముందే మనం చేయాలా, మిగతా 4 సంవత్సరాల 11 నెలలు సమాజానికి సేవ చేయాలా, దేశాన్ని ముందుకు తీసుకోబోయే దాంతో మనందరం పనిచేయాలా అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అదే నేను మరొకసారి అందరికి గుర్తు చేస్తున్నాను. కొత్త ప్రభుత్వంలో ఉండే ప్రతి ఒక్కరికి ఐఎమ్ విషింగ్ దెమ్ బెస్ట్ ఆఫ్ లక్, ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని నమ్మి గెలిపించినారు కనుక మీరు మంచి పనులు చేయాలా అని చెప్పి నేను మిమ్మల్ని విష్ చేస్తున్నాను. అపోజిషన్ గా మా మీద బాధ్యత ఉంది, ఎక్కడ తప్పులు జరుగుతుంటే మీ దృష్టికి ప్రజల దృష్టికి తీసుకొని వచ్చే బాధ్యత మా మీద ఉంది. సో రాజకీయం కాదు కానీ ఇబ్బందులుండే దగ్గరంతా ఖచ్చితంగా మేము ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకొని వస్తాము. అందుకని తక్షణమే హోంమంత్రి గారు మీరు యాక్షన్ తీసుకోండి, జీవితాలు కుటుంబాలు ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నాయి, సో మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడు నేను 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, మీ చిత్తశుద్ధి ఏందో ఈ వీటి మీద యాక్షన్ మీదనే తెలిసిపోద్ది అని చెప్పి నేను చెప్తున్నాను. ఇన్ కేస్ మీ మూమెంట్ సరిగ్గా లేదు అని అంటే రాబోయే బడ్జెట్ సెషన్లో మీరు చెప్పినట్టు ఏమి కాలేదు అని మీరు అనుకుంటే ఒక లిస్ట్ ప్రొవైడ్ చేయమంటే కూడా నేను మా జిల్లా వరకు అయితే నేను ప్రొవైడ్ చేయగలుగుతానని చెప్పి తెలుపుకుంటున్నాను. హాయ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు GNN యూట్యూబ్ ఛానల్.